ఇక్కడి వరకు మనకు వచ్చి ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది మనకి ఇంట్లో ఇప్పుడు కెనాల్ స్టార్ట్ అయినా సార్ ఇది మొగాలు మంటి పోతుంది ఇప్పుడు కెనాల్ బంద్ ఉంది కాబట్టి కొంచెం పైకి ఓర్పులు వెళ్ళిపోవాలి వర్షాకాలం నువ్వు 2 మీటర్లు ఆగే ఇక్కడనే ఉంటది ఉంటది ఓర్పులు ఉన్నది ఎప్పుడు తక్కువ స్పీడ్ ఉంటుంది మనకు నిద్రలు అయితే దీని నుంచి కాలువ ఉంటుంది వాళ్ళకి లాభం అయితే నష్టం లేదు ఇదే కొద్ది కట్టించు ఇదంతా సరే శీతల కాసేట్ ఎంత పెద్ద దేవుని కాలువ మాటమని మన పెద్ద చెరువు రాయకల్ సర్ప్లస్ వాటర్ దాని కింద ఇక్కడ మనకు మూట ఇప్పుడు మనం ఉన్నది ఇది మూటపల్లి సార్ అక్కడ చాలా చెప్పి కొరడం జరిగింది వారిని కోరగానే 5 కోట్ల 1 లక్ష రూపాయలతోటి బోర్నపల్లి వద్ద ఒక చెక్ డ్యాంకు 4 కోట్ల 78 లక్షలతోటి కొత్తపేట వద్ద ఒక చెక్ డ్యాంకు అదేవిధంగా 5 కోట్ల 6 లక్షలతోటి మూటపల్లి వద్ద ఒక చెక్ డ్యాము 4 కోట్ల 75 లక్షలతోటి నీరటి వాగు ఇటికాల్లో అదేవిధంగా పైడుమడు ఇటికాల శివార్లో 4 కోట్ల 71 లక్షలు అంటే ఈ రకంగా దాదాపు 30 కోట్లతోటి ప్రతి చోట కూడా చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి కల ఉందో ప్రతి చెరువు నిండాలని ఇవాళ పైడుమడుగు ఇటికాల మధ్యలో కట్టే చెక్ డ్యామ్ తోటి మనకి ఇటికాలలోని చింతల చెరువు నిండే అవకాశం పూర్తిగా ఉంది చాలాసార్లు బాధపడేవాళ్ళు చింతల చెరువుకు నీళ్ళు లేవని చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండాకాలం కూడా చెరువులు నింపడం D45 ద్వారా మోహన్రాపేట దగ్గర ఉన్న తూము నుంచి ఆ వాగులోకి నీళ్ళు వచ్చాడు దాని నుంచి ఆ చెరువులకు కూడా వెళ్ళినాయి ఇప్పుడు ఈ చెక్ డ్యాములు కట్టడం వలన ఎక్కడికక్కడ నీరాగి భూగర్భ జలాలు పెరిగి ఇటు రైతన్నలకు అటు జీవరాశులకు పశువులే కావచ్చు మత్స్య సంపద కావచ్చు చెట్టు చేమ అంటే వాగొడ్డు పుండే ఈత చెట్టు కావచ్చు తాడి చెట్టు కావచ్చు సీతావలక చెట్టు కావచ్చు ఏదైనా ఈ రకంగా నీరు మొత్తం కూడా 90 రావుపేట దగ్గర మేణికణాల దగ్గర మొదలు పెడితే ఇటు మోహన్ రావుపేట నుంచి మొదలు పెడితే బోర్నపల్లిలో గోదావరిలో కలిసేంత వరకు కూడా ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టి ఈ వాగును పెద్ద వాగును సజీవంగా ఉంచే ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాము మనం చరిత్ర చూస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు నాగరికత ఎక్కడ ఉండే అంటే నది ఒడ్డుల పక్కన మనం మానవులు మొదట్లో వచ్చినప్పుడు ఎందుకు నీళ్లు ఉంటేనే ఎవరైనా బతకగలుగుతాం సింధు నాగరికత అంటారు అంటే సింధు నది తీరాన మనుషులు అక్కడ సంచరించారు అక్కడ పెరిగిండ్రు అక్కడ విద్యాలయాలు వచ్చినాయి నీళ్లు ఉంటేనే ఏదైనా చేయొచ్చు నీళ్లు లేనిది ఏది కూడా చేయలేము అంటే మన నాగరికత కూడా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీళ్లున్న చోటనే వాగులు వంకల పక్కనే మానవ మనుగడ సాగింది అక్కడి నుంచే అభివృద్ధి ప్రారంభమై మెల్లమెల్లగా ప్రతి చోట వాకింది కాబట్టి మరి ఏదైతే
ఈ ప్రాంతం మొత్తం కూడా చెక్ డ్యామ్ రెడీ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా చిన్న చిన్న తుమ్ములు కూడా పెట్టి ఉదాహరణకు కెనాల్ ఎన్నోసార్లు తెంపే పరిస్థితి ఉండేది భూపతిపూర్లో. ఇక తెంపకుండా అక్కడ ఒక తుమ్ము పెట్టడం వల్ల ఇవాళ రామాజపేట చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న తుమ్ములు కూడా పెట్టి ఉదాహరణకు కెనాల్ ఎన్నోసార్లు తెంపే పరిస్థితి ఉండేది భూపతిపూర్లో. ఇక తెంపకుండా అక్కడ ఒక తుమ్ము పెట్టడం వల్ల ఇవాళ రామాజపేట భూపతిపూర్ చెరువు నిండి వాళ్ళ కొత్తపేట చెరువులో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా చూసుకుంటూ పోతే జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి D54 మూతబడి ఉండే మా ఎస్ఆర్ఎస్పీ అధికారులు అదేవిధంగా మా మైనర్ ఇరిగేషన్ సహకారంతో అది ఓపెన్ చేయడంతో చలిగల్లో వారం రోజుల లోపల చలిగల చెరువు నిండి కళ్ళపల్లి చెరువులోకి పోయింది. మళ్ళొక్క వారంలో కళ్ళపల్లి చెరువు నిండి నీళ్లు ఆ వాగు నుంచి వచ్చి తిప్పనపేట దగ్గర గచ్చుమాటని మొన్ననే 90 లక్షలతో పూర్తి చేసుకున్నాం. అది పూర్తిగా నిండడం వల్ల ఇంకా ఒక కిలోమీటర్ వరకు ఇంకా నీళ్ళు. ఆ తర్వాత మళ్ళీ నీళ్లు గుల్లపేట దగ్గర అక్కడ కూడా 1,56 లక్షలతోటి శాంక్షన్ చేసుకున్నాం, భూమి పూజ కూడా చేసుకున్నాం. అనంతరం తక్కలపల్లి దగ్గర రెండు గ్రామాల మధ్యలో చెక్ డ్యామ్ కం బ్రిడ్జ్ ప్రీతమ నాయకరావులు కైతక్క గారు అప్పుడే నేను కోరగానే శాంక్షన్ చేయించారు. ఆడ కూడా చెక్ డ్యామ్ అయింది. నేను మొన్న వెళ్ళి చూసినాను, 1 కిలోమీటర్ నీళ్లు వెనకాల పోవడమే కాకుండా రెండు గ్రామాల మధ్యలో గంగపుత్రులు ముదిరాజులు 50 కుటుంబాల చేపలు అమ్ముకునే బతుకుతున్నాయి. ఇక రైతులకైతే నీళ్ళకు పుష్కలం. అక్కడ కూడా ఎక్సెస్ అయిపోతున్నాయి, అంటే వాటర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మన కెనాలు మళ్ళీ గుట్రాజపల్లె అత్యంత దుర్భరమైన పరిస్థితి. ఆ ఊర్లో నా నియోజకవర్గానికి జగిత్యాల మండలం చిట్ట చివరి గ్రామం, అక్కడ కూడా 176 లక్షలతోటి సదాజల వాగు, ఆ వాగు పేరే సదాజల వాగు, కానీ నీళ్లు లేని పరిస్థితి ఉన్నా ఆగాయి, తనదన గోదావరికి వెళ్ళిపోతున్నాయి. ఆ సదాజల వాగును మళ్ళీ అక్కడ కూడా అడ్డుకట్టేసి గుట్రాజపల్లె కూడా ఆపుతా ఉన్నాం. అంటే ఈ రకంగా మా రైతన్నుల కోసం, పశుపక్షాల మీద జీవించే వాళ్ళ కోసం, మన జలచరాలు అంటే చేపలు రొయ్యలు వేసుకొని బతికే వాళ్ళ కోసం తాడి చెట్లు, ఈత చెట్లు, సీతాలక చెట్లు, జామ చెట్లు అంటే నీటి భూగర్భ జలాలతోటే ఏదైతే చెట్లు పెరుగుతాయో అవన్నీ రక్షించడానికి కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఇవి, అదేవిధంగా మళ్ళీ బీర్పూర్ మండలంలో రోలవాగ్ ప్రాజెక్ట్ ఏదైతే 70 కోట్లతో కడుతున్నామో అది కూడా పూర్తిగా వస్తుంది. జగిత్యాల నియోజకవర్గం అంతా కూడా సక్సెస్ శ్యామలమయ్యే విధంగా, ఎప్పుడు నీళ్ళుండే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మనందరికీ తెలుసు అంతకుముందు చాలాసార్లు అసలు రెండు పంటలు వేయని రోజులు కూడా ఉన్నాయి, ఇంత కెనాలు ఉన్నా కానీ ఒక్క పంటని వేయంది అయితే చాలా సహజం. వానకాలం అయితే ఎండాకాలం లేదు, ఎండాకాలం అయితే వానకాలం లేదు, ఏదో ఒకటి జరిగేది. కానీ కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరో ఎప్పటికి కూడా మన నీళ్లు మనకే ఉంటాయి. కరీంనగర్కి వెళ్ళి కిందికి మొత్తం కూడా కాళేశ్వరం నుంచే తీసుకుపోతారు. కాబట్టి ఎస్ఆర్ఎస్పీలోని 90 TMC నీరు మన అవసరం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకొని కూడా ఎటువంటి కరువులోనైనా మొగులకు ముఖం చూడకుండా మనం పంటలు పండించుకోవచ్చు, ధైర్యంగా పశువులను పెంచుకోవచ్చు, ధైర్యంగా చేపలు పెంచుకోవచ్చు. ఈ భూగర్భ జలాల మీద ఏదైతే ఆధారపడి ఉంటాయో చెట్టు చేమ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ రైతాంగాన్ని అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ఇక్కడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.